రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి హరివాస్తు హరిగారు విచ్చేశారు. మనకు వాస్తుశాస్త్రంలో కలిగే ఎటువంటి సమస్యల పరిష్కారాన్ని వారికి విన్నవిస్తే దానికి తగిన సలహాలు ఇస్తారు. వారిని అడిగి తెలుసుకుందాం. గురువుగారు నమస్కారం. గురుగారు, పూజాగది ప్లేస్మెంట్ పక్కనే సింక్ ఉండొచ్చా గురువుగారు? ఒక ప్రశ్న. మెయిన్ డోరు ముందు మెట్లు ఉండొచ్చా? ఈ అంటే ఉండొచ్చా ఉండకూడదా అన్నది పూర్తి వివరాలు తెలియజేయండి మా రామరాజ్యం టీవీ ప్రేక్షకులకి. సో సాధారణంగా ఏంటంటే మన కిచెన్ పక్కనే పూజాగది అనేది పెడుతూ ఉంటారు. సో చాలామంది చేసే మిస్టేక్స్ ఎక్కడంటే షింక్ విషయంలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అవి ఏంటనేది ఒకసారి చెప్తాను. షింక్ని రెండు రకాలుగా సెట్ చేస్తారు. ఒకటో రకం ఏంటంటే అసలు పూజాగది లేక ఉన్నా, అంటే అసలు అక్కడ లేనే లేదు, ఎక్కడో బయట ఈశాన్యంలో ఎక్కడో పెట్టేశారు. ఆగ్నేయం నుంచి పూర్తి మూలకు ఒక 4 ఇంచులు 5 ఇంచులు 6 ఇంచులు ఖాళీ పెట్టేస్తారు. ఖాళీ పెట్టి ప్లాట్ఫామ్ వేస్తారు. షింక మూలకే ఉంటుంది. ఈ ఖాళీ ఎందుకు పెట్టారంటే సార్, ఉత్తరం బరువు అవుతుంది అందుకని పెట్టామంటున్నారు. మరి తూర్పు కూడా బరువు అయింది కదా, మరి తూర్పులో బరువులు జాయింట్ ఎందుకు చేశారు? ఈ ప్రశ్న వేస్తే ఇంకో మహానుభావుడు ఏం చేశాడంటే, తూర్పుకి ఉత్తరానికి రెండిటికి ఒక్కొక్క 6-6 ఇంచులు గ్యాప్ ఇచ్చేశాడు. అప్పుడు ఏమవుతుంది, ఏదైనా వంట చేసేటప్పుడు ఏదన్నా ప్లేటు ఓ చెంచాను ఏదన్నా మనం ఏమంటారంటే ఉడికిన తర్వాత మొత్తం ఉబ్బుగా వచ్చి ఇట్లా పడిపోతుంది కదా, ఒకవైపుగా పొంగు వస్తుంది కదా. ఆ పొంగు పడిపోయినప్పుడు కూడా అదంతా గలీజ్ వాసన ఆ ఇంట్లో వచ్చేసింది. అసలు ఎవరు చెప్పారండి మీకంటే, లేదు సార్ తూర్పు గోడకు మా పంతులు గారు పెట్టొద్దన్నారండి అన్నారు. ఏలూరులో జరిగిన సంఘటన ఇది. తూర్పు వైపులో పెట్టొద్దని చెప్పినందుకు వాళ్ళు తూర్పు ఇంటి గోడకు అంటించకుండా ప్లాట్ఫామ్ ముందుకు తీసుకున్నారు. దానివల్ల ఆ ఏరియా మొత్తం గలీజ్ వాసన, అసలు రోజు ఇంట్లో వాసననే వాసన, అదే వాసన. దానికి కడగడానికి రాదు, కడగడం చాలా, ఆ వాటర్ ఎక్కడ పోవాలి, బ్లాక్ చేసేసారు అక్కడ, తీయడానికి రాదు. ఏం ఆలోచన చేస్తారో ఏం చేస్తారో ప్రేక్షకులు అర్థం కాదు. ఇలాంటి పనులు దయచేసి చేయకండి. అయితే మనకు ఇందాక చెప్పిన కండిషన్లో పూజాగది పక్కన అనుకున్నాం కదా, ఈ ప్లాట్ఫామ్ అనేది డైరెక్ట్ ఉత్తరపు గోడ వరకు వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్గా ఉత్తరపు గోడ వరకు వెళ్ళిపోవచ్చు. అసలు ఎలాంటి ఇబ్బంది లేదు మనకు, 100% దీనిలో ఎలాంటి ప్రశ్న అవసరం లేదు. ఒకటి క్లియర్ కట్. నెక్స్ట్, ఇప్పుడు పూజాగది గనక ఈ ప్లాట్ఫామ్ పక్కనే ఉందనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది అంటే, చాలామంది ఇండ్లలో వెజ్ తినేవాళ్ళు ఉంటారు, నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు, వీళ్ళు ఈ పాత్రలు కడిగేటప్పుడు ఈ పాత్రలలోని వాటర్ ఆ గోడకు తగులుతుంది కాబట్టి, అది పూజాగది ఒక పవిత్ర స్థానం కాబట్టి, అలాంటి కండిషన్లో మాత్రమే మనం ఏం చేయాలి అంటే, ఆ పూజాగది యొక్క గోడకి ఈ షింక్ ఎక్కడ పెట్టామో దీనికి మధ్యలో గ్యాప్ ఇచ్చి, లేదంటే ఇవ్వకుండా కూడా ఒక సపరేట్ ఒక స్టోన్ లాంటిది మళ్ళీ క్రియేట్ చేసి వాటర్ దాని మీద పడకుండా చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఆ దోషం అనేది ఉండదు. లేదు సార్ మేము గ్యాప్ పెట్టుకుంటాం, 100% పెట్టుకోవచ్చు. అయితే పూజ గది మొత్తం పవిత్ర స్థానం అనుకుంటున్నాం కాబట్టి దానికి గ్యాప్ పెట్టాలి, కానీ పూజ గది అక్కడ లేదు, బయట ఒక కబోర్డ్లో పెట్టాం సార్, ప్రాబ్లమే లేదండి, మీరు మొత్తం జాయింట్ చేయొచ్చు, దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. మళ్ళీ ఇదే కిచెన్ విషయం ఇప్పుడు వచ్చేసింది కాబట్టి స్టవ్ ఎక్కడ పెట్టాలనే ఒక ప్రశ్న వేస్తే, కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తంలో ఆగ్నేయం పూర్తి మూల నుంచి ఒక భాగం వదిలి మాత్రమే స్టవ్ పెట్టాలి, ఇది ఖచ్చితమైన నియమం. ఇందాక మీరు మెట్ల గురించి మాట్లాడారు, రైట్? ఈ మెట్ల గురించి మనం ఇన్డెప్త్ వెళ్తే కండిషన్ ఏముంటుంది నేను చెప్తాను. కండిషన్ ఏముంటుందంటే, మెట్ల ముందు డోర్ అనేది ఎప్పుడూ ఉండకూడదు. 3-4 రకాల కండిషన్స్ చెప్పేస్తాను. ఒక అపార్ట్మెంట్కి వెళ్ళాం, మెట్లు ఎక్కుతూనే వాళ్ళ డోర్ ఉంది, ఉండొచ్చు. మళ్ళీ చెప్తాను, మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళాం, డైరెక్ట్ వాళ్ళ డోర్ కనిపిస్తుంది, ఉండొచ్చు. వాళ్ళ డోర్ ముందు నుంచి పైకి ఎక్కే మెట్లు ఉన్నాయి, ఉండకూడదు. దిగే మెట్లు ఉంటే డోర్కి ఇబ్బంది లేదు, ఎక్కే మెట్లు ఉండదు కదా లాస్ట్ ఆడికి. యెస్, ఇది రైట్, కరెక్ట్ పాయింట్ క్యాచ్ చేశారు, రైట్. మొన్న రీసెంట్గా
నేను ఎక్కడికి వెళ్ళాను అంటే అధోని ఏరియా, కర్నూలు నుంచి మంత్రాలయం వెళ్ళేటప్పుడు మధ్యలో అధోని ఎమ్మిగనూరు ఏరియాకి వెళ్తే ఒక వాస్తాయన మహానుభావుడు అని చెప్పాలి ఆయనకు. ఎందుకు చెప్పాలని కారణం చెప్తాను. వాళ్ళు ఏం చేశారంటే తూర్పు ఫేసింగ్ ఇల్లు కట్టుకున్నారు, తూర్పు ఫేసింగ్ ఇంటికి ఈశాన్యంలో వాళ్ళ డోర్ పెట్టారు, రోడ్డు కంటే 3 అడుగుల ఎత్తు పెట్టుకున్నారు, రోడ్డు కంటే 3 అడుగుల ఎత్తులో మొత్తం ప్లాట్ఫామ్ వేసి ఇల్లు కట్టేసుకున్నారు. అయిపోయింది. వాళ్ళు బయటికి రావాలంటే 3 అడుగుల మీద నుంచి కిందికి ఎట్లా దిగాలి? ఎట్లా దిగాలి? మెట్లు. మెట్లు వేసి ఏర్పాటు చేసేసుకున్నారు. బాగుంది, చాలా బాగుంది. రైట్. ఆ మహానుభావుడు, ఆ వాస్తాయన మహానుభావుడు, నేను ఒకటి చెప్తున్నానండి, ఇది చాలామందికి అనుభవించి ఉండొచ్చు, అనుభవంలో రావచ్చు, గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి, తెలుసుకోండి. వాళ్ళు ఏం చేశారు మహానుభావులు అంటే, ఈశాన్యంలో మెట్లు బరువు అయిపోయినాయ్యా, ఈశాన్యంలో పగలు పట్టేసేయి, ఇక్కడ నుంచి జంపు చేసి పో అన్నారు. ఇది వచ్చే వాళ్ళు ఎట్లా వస్తారండి? కావాలంటే ఒక కర్ర ముక్క పెడతారు, ఒక చిన్న చెక్క ముక్క పెట్టి దాని మీద నడుచుకుంటూ పోండి అని మెట్లు మొత్తం పీకిచ్చేసారు. మీకు పాయింట్ అర్థమైందా? అంటే ఈశాన్యంలో బరువు, ఈశాన్యంలో మెట్లు బరువు అయిపోయినాయి అని చెప్పి మెట్లు మొత్తం పీకిచ్చేసి ఒక చెక్క పెట్టారు ఇట్లా, ఇక్కడ నుంచి ఇట్లా కిందికి. చుట్టాలందరూ కూడా చెక్క మీకు ఎక్కాలి, చెక్క మీద నుంచి పైకి పోవాలి, కిందికి రావాలి, ఎవరన్నా రాని ఎవరన్నా పోని. ఒరే నైనా అవి టెన్షన్ తీసుకోకరా బాబు, మళ్ళీ కట్టుకోమని చెప్పిన పోనీ అది తీసేస్తే అసలు ఎందుకు పిలిపించారంటే, ఊరికేమో పక్కింటి వాళ్ళకి వాళ్ళ ఇంటికి వచ్చిన సార్, మా ఇంటికి కూడా పిలిపించినాం, ఆ పిలిపించిన దానికి 20-30 వేలు అది మొత్తం డ్యామేజ్ చేసిపోయింది. సరైన సలహా తెలియకుండా, సరైన సలహా ఇవ్వని వాళ్ళను మీరు పిలిపించుకొని వచ్చి మీ ఇంటినే మీరు చెడగొట్టుకుంటున్నారు, ఇది గుర్తుపెట్టుకోండి. సరైన సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు? ముందు తెలుసుకోండి. తెలుసుకొని మీరు 100% ముందుకెళ్తే మీకు ఎలాంటి సమస్య లేకుండా ఒక ప్రాపర్ నిర్మాణం అవుతుంది అనేది మేము చెప్తాము. నన్నే పిలవాలి, మిమ్మల్ని పిలవాలని చెప్తున్నారు, ఇవన్నీ అవసరం లేదండి. మీకెవరైతే ప్రొఫెషనల్ అనిపిస్తారో వాళ్ళని పిలవండి, 1, నో డౌట్ అబౌట్ ఇట్, అది క్లియర్ కట్ అండి. ఓకే, సో మీరు చెప్పిన వాటికి క్లియర్ సమాధానం ఇచ్చానని భావిస్తున్నాను. మెయిన్ డోర్ ముందు దిగే మెట్లు ఉండొచ్చు. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన కండిషన్లో కూడా వాళ్ళు తూర్పు ఈశాన్యం నుంచి బయటికి వచ్చి మెట్లు దిగుతూ రోడ్డు మీదకి వెళ్తున్నారు, ఇవి ఉండొచ్చు, ఈ ఎక్కే మెట్లు ఉండొచ్చు, ఇది రాంగ్. సో క్లియర్? చాలా చక్కగా పూజా గది ప్లేస్మెంట్ ఎలా ఉండాలి, మెట్లు ఎలా ఉండాలి, అవన్నీ చాలా విషయాలు వివరించారు గురువుగారు, చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, మరో కార్యక్రమంలో మరిన్ని వాస్తు సందేహాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.